ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. వృషభరాశి, ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు మీకు ఎలాగుంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికి కొన్ని సూచనలు. ఈ 10వ తారీఖు నుంచి 18 వరకు రాజశమల ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు మీరందరూ చేసుకుంటూనే ఉండి ఉంటారు. చాలామంది ప్రారంభంలో చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. వీలు కాదు 9 రోజులు చేయడం, వీలు కాదు ఏదో కారణంలో ఉద్యోగరీత్యానా ఇంట్లో పరిస్థితుల ఏమైనా కానివ్వండి. అలాంటి వాళ్ళు కనీసం 16, 17, 18 3 రోజులు చేసుకోండి. అది కూడా వీలు కాదు. 18 తారీఖు ఒక్కరోజే రాజశ్యామల మాతంగి రూపంలో ఏదో రూపంలో ఒక స్తోత్రమో కవచమో స్తోత్రపారాయణం మూలమంత్ర చెప్పు మీ శక్తి ప్రకారం ఎలాగైనా చేయండి. అమ్మవారి అనుగ్రహం పొందండి. ఎందుకంటే గుప్త నవరాత్రులు, మాతంగి నవరాత్రులు మళ్ళీ 7 దాకా రావు. 2025 మళ్ళీ ఉన్నాయి. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. 2వ సూచన, ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి లలితా జయంతి, దశమహావిద్యలో లలితాదేవి జయంతి. ఆ రోజు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి, అమ్మవారు పూజ చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, అనేక మంది మిత్రులు ఈ రాశి ఫలితాల చివరిలో నేను చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియల గురించి సామూహికంగా చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఏప్రిల్ నెల నుంచి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి. వాటికి సంబంధించి పూర్తి విధి విధానాలన్నీ కూడా అతి త్వరలో మీ ముందు ఉంచుతాను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్, ఇంకోటి తీస్తాను. నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు మొక్కవోని పట్టుదలతో ఎలాగ ఎంత ఇబ్బంది వచ్చినా కానీ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది ప్రధానంగా పెట్టుకోవాలి. మీ ఫెయిల్యూర్ అనేది సక్సెస్ మొదలు పెట్టని చెప్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పనిలో మనం వేళ ఫెయిల్ అయ్యాం, లైఫ్ అయిపోయినట్టు కాదు. ఎందుకు ఫెయిల్ అయ్యామో తెలుసుకోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫెయిల్ అయ్యాం, ఇంకో కొత్త ఫెయిల్యూర్ వచ్చింది, కొత్త విషయం తెలుసుకున్నాము. 2-3 సార్లు గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. సహనం అవసరం. అర్జునుడు పక్షి కన్నును చూసినట్టుగా మీ టార్గెట్ మీరు చూడాలి. మీ సమస్య పరిష్కారం ఏ, దేనివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, లేదు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు, దానికి ఉన్న అడ్డాలు ఏమిటి తొలగించుకునే ప్రయత్నం చేయండి. మీరు తదేక దృష్టితో మీరు చేస్తే సక్సెస్ మీకు ఖచ్చితంగా మీరు పొందుతారు. ఈ సమయంలో మీరు ఫిబ్రవరి 2వ వారం నుంచి ఏదైనా సమస్య వేధిస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించి కారణం మీకు తెలుస్తుంది. ఎందువల్ల సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, సమస్య స్వరూపం స్వభావం మీకు తెలిసి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. అయితే కొంత ఆలస్యం ఉండొచ్చు. ఉన్నప్పటికి కూడా రీజన్ మీకు తెలుస్తుంది, లాజిక్ మీకు తెలుస్తుంది. అందువల్ల మీకు సక్సెస్ వస్తుంది, టెన్షన్ పడద్దు. పెద్ద మిరాకిల్స్ మీకు ఏం జరగవు. 15 రోజుల్లో అద్భుతాలు ఏం జరిగిపోవు. టోటల్ మీ చేంజెస్ ఏముండదు, నార్మల్ నడుస్తూ ఉండండి. కానీ ఎందువల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయి మీరు తెలుసుకుని ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు జాగ్రత్త పడండి. ఇది మీకు ముఖ్యమైన సూచన. గతాన్ని చూసుకుని పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మీ పని మీరు చేసుకోండి. అనవసర విషయాలు దేంట్లో తలదోర్చొద్దు. ఎందులో ఎవరి విషయాలు తలదోర్చొద్దు, మీ పని మీరు చేసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎంపరర్, ఫ్యూచర్ ప్రజెంట్ 5 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ డెత్, డెత్ కార్డు కార్డు తీసుకోవాలి, 9 ఆఫ్ పెంటికల్స్. మీకు వాస్తవం తెలుస్తూ ఉంటుంది. గతంలో నోటి దాకా వచ్చింది, అనుభవంలోకి రాకపోవడం, కంట్రోల్ చేసుకుంటూ ఇబ్బంది రాకుండా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి మీకు ఇబ్బందులు తొలగించుకోవడం, అలాగే జీవితాన్ని అనుభవించకపోవడం, కొంత అసంతృప్తి, కొంత అశాంతి, కొంత ఒంటరితనం, అయినప్పటికీ అధికారం గౌరవం భంగం లేకుండా జీవితం గడిపిన స్థితి. ప్రజెంట్లో కొన్ని డిపెండెన్సీ, ఆర్థిక విషయాల్లో కానీ మిగతా ఏ విషయమైనా కానీ కొంత డిపెండెన్సీ, సహాయం తీసుకోవాల్సి రావడము, కాంప్రమైజ్ సహాయం తీసుకోవడం. మీరు సహాయం అనేది డామినేటింగ్గా చేసి ఆ పని చేయి నాకు అలా ఇయ్యని చెప్పి చెప్పడం వేరు, కొంచెం వీలైతే చేసి పెడతావా అని అడగడం వేరు. మీరు ఈ 2వ పద్ధతిలో వెళ్ళాలి. ఈ సమయంలో మీరు ప్లీజింగ్గా మాట్లాడాలి. డామినేటింగ్ అథారిటేటివ్గా మీరు మాట్లాడద్దు, కొంచెం ప్లీజింగ్గా మాట్లాడుతుంటే మీ పనులు స్మూత్గా అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ కార్డులో ఒక తీవ్రమైన ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో, ఎవరైతే మీ సర్వస్వం అనుకుంటారో,
ఎవరైతే మీరు మీరు గీత గీత దాటరు అని మీరు భావన చేస్తూ ఉంటారో వాళ్ళ వల్ల మీకు కొంత ప్రతికూలత వచ్చే అవకాశము, ఊహించి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ, బిజినెస్ మ్యాటర్స్లో కానీ, ఏదైనా కానీ కొన్ని విషయాలు తీవ్రమైన ఆశాభంగము, మీకు నమ్మకం పోగొట్టుకోవడం, ఎదుటివాళ్ళు మీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు, ఎదుటివాళ్ళు మీకు డిసప్పాయింట్ అవుతారు. ఇలాంటి సంఘటన జరిగే అవకాశం కనబడుతోంది ఒక నెల రోజుల్లో. జాగ్రత్తగా గమనించుకోండి. అన్నీ మీ సీక్రెట్స్, మీ పర్సనల్ మ్యాటర్స్ అందరికీ అన్నీ చెప్పకండి. అలా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎలా ఉంటుంది? 10 of Cups. సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 4 of Pentacles. కుటుంబపరంగా మీకు ప్రత్యేకమైన చిక్కులు ఉండేది ఉండవు. మీకు 4వ వారంలో హ్యాపీ జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి, బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. సామాజికంగా అనేసరికి ఎవరినెవరు పట్టించుకోరు. రోజుల్లో మీకు అదే జరుగుతుంది. మీరు బిజీ ఉంటారు, మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా బిజీగా ఉంటారు. బిజీ బిజీ అయిపోయి ఖాళీ ఉండదు మీకు కూడా. ఎవరి విషయం తలదూర్చే ఖాళీ ఉండదు. అలాగే వాళ్ళకు కూడా బిజీగా ఉంటారు. ప్రతిదీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 15 రోజులు మీకు మీ సోషల్ లైఫ్ అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమి ప్రత్యేకమైన ఇబ్బందులు, సమస్యలు అంటే ఏమీ రావు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 10 of Swords. బాగుంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులకు ఏదైనా వెళ్ళాలనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? అప్గ్రేడ్ అవ్వాలనుకోవడానికి అనుకుంటున్నారా? దానికంటే మీకు అనుకూలమైన కాలం. ఉద్యోగంలో మార్పులు తీసుకోవడం కోసం అనుకూలమైన కాలము. మీరు టెస్టింగ్లో ఉన్నారు, డెవలప్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? డెవలప్మెంట్లో టెస్టింగ్ వెళ్ళాలనుకుంటున్నారా? లేదా మీరు సేల్స్లో ఉన్నారు, ఇంకోటి ఏదైనా చేయాలనుకుంటున్నారా? మేనేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? చేంజ్ ఆఫ్ జాబ్ అనేది ఏదైతే ఉంటుందో, చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ జాబ్ అనేవి ఉద్యోగపరంగా అన్నీ అనుకూలమైన కాలం మీకు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎంప్రెస్. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎవరు ముఖ్యంగా ఆడపిల్లలకి క్యాంపస్ ఇంటర్స్లో జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఫ్రెషర్స్ కనబడుతుంది. ఆడపిల్లలకి బలమైన అవకాశం కనబడుతుంది మగపిల్లల కంటే కూడా. ఏమైనా కానీ ఉద్యోగం లేని నిరుద్యోగులకి శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. అనుకోలేని మంచి ఉద్యోగం వస్తుంది, బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కొంత జాగ్రత్తగా ఉండండి. నోరు జారద్దు, మాట జారద్దు. మీ ఇక్కడ ఫ్యూచర్ కార్డులో చెప్పాను కదా, ఎవరైతే మీ సర్వస్వం మీరు వాళ్ళు అను మీరు నమ్ముతారో వాళ్ళ మీద మోసం చేసి వెళ్ళిపోతారని. ఆ రకంగా వ్యాపారస్తులకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఎప్పటి నుంచి కనబడుతోంది. ఫ్యూచర్లో వచ్చే ఇబ్బంది మీరు కారణం అవ్వకుండా చూసుకోండి. మీ దగ్గర పనిచేసే మనిషి ఉన్నాడు, సడన్గా మీ గుట్లన్నీ తెలుసు, సడన్గా మానేసి వెళ్ళిపోయి మీ ఆపోజిట్ పర్సన్ దగ్గర జాయిన్ అయ్యాడు, మీ శత్రువు దగ్గర జాయిన్ అయ్యాడు, అలా మనిషి వెళ్ళిపోవడం కారణం మీరైతే మీకు అది ప్రాబ్లమే కదా. జీతం ఇవ్వడమో, సరిగా ఇవ్వకపోవడమో, లేకపోతే తిప్పడమో తిట్టడమో చేస్తుంటే వెళ్ళిపోతాడు మనిషి ఏదో రోజుని. అలాంటి ఇబ్బంది మీ వల్ల రాకుండా మీరు చూసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్స్ కానీ, మగ్గం వర్క్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, స్వగ్రహ ఫుడ్స్ కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నోరు జారద్దు, మాట జారద్దు. ఇబ్బందులు కొంచెం తెచ్చుకోవద్దు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? చారియట్. కొంచెం స్తబ్దంగా ఉండదు. ఆర్థికంగా పెద్దగా మీకు ఏం మూమెంట్లు ఉండవు. 3వ వారం అంతా కూడా నడుస్తూ ఉంటుంది, అలా తప్ప పెద్ద ఉండవు. 4వ వారంలో కొంచెం ఏదైనా ప్రయత్నం చేస్తే మూమెంట్ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 of Cups. మీకంటూ ప్రత్యేక అనారోగ్యాలు ఏమి ఉండవు. సమీపంలో రోజు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫోర్స్ఫుల్గా సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పించుకునే స్థితిని మీరు సహాయం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మీకు 17 నుంచి 25 తారీఖు మధ్యలో అటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మగవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ప్రత్యేక సూచన అంటే ఏది లేదు. ఆర్థికంగా మంచి బలమైన స్థితి వస్తుంది. అకస్మాత్ ధన లాభాలు ఉంటాయి, బాగుంటుంది. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్. మళ్ళీ ఇక్కడ ఇది చెప్తుంది ఆడవారి సంబంధించి. ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు, ఊహించి సమాధానం చెప్పలేని ప్రశ్నలు అనేకం. దేనికి ఏ సమాధానం చెప్పాలి, ఎలా ఎదుర్కోవాలి అర్థం కాని స్థితి. మనసులో వేదన చెప్పుకోలేని స్థితి. చెప్తే లోకువ, చెప్పకపోతే మనసులో మనోవేదన. ఈ రకంగా రెండింటిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల వచ్చే సమస్య మీరు ఊహించిన సమస్య వచ్చినా కానీ ధైర్యం కోల్పోకుండా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన. ధైర్యంగా ఉండండి. ఏ సమస్యకి మీరు కారణం అవ్వకుండా చూసుకోండి. సంతానం. మీకు భార్యావతుల వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది? 6 of Cups. ఎవరి మాట వినద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ గురించి ఎవరికి చెప్పద్దు, ఎవరి మాట వినద్దు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఏ భార్యాభర్తకి సమస్యలు ఏమీ లేకుండా గొడవపడకుండా ఎవరు ఉండరు. ఏదో రోజు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది.
ఇది ఫోన్ చేసి వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళతో మా ఆయన ఎలాగని అది మా ఆవిడ ఎలాగంది అని చెప్పి చెప్తే అది మనం ఇల్లు మనమే వీధిలో పెట్టుకున్నట్టు అవుతుంది. అలా పెట్టుకోవద్దు. ముఖ్యంగా 22-23 తారీఖుల్లో మీ ఇంట్లో జరిగే డిస్కషన్లు బయట ఎక్కడ చెప్పద్దు. సంతానపరంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. 3 of Wands. చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ జాబ్ లాంటివి అకస్మాత్తుగా ఊహించినవి కనబడుతున్నాయి. చాలా కాలం పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. సంతానపరంగా పెళ్లి చేయడం కానీ జాబ్ కానీ లాంటివి ఏమైనా కానీ అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం. విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. నక్షత్రాల వారిగా తీసుకుంటే కృతికి వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Swords. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Swords. మృగశని వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. కొంచెం చించి కాకులు ఉన్నాయి ముగ్గురికి కూడా. కృతికి వాళ్ళు ఒకసారి మీ జాతకం చూపించుకోండి. 25-26 తారీఖుల్లో అనవసరం ఘర్షణలు ఏం పెట్టుకోవద్దు. మీ జాతకం ఏదైనా పరిహారం చేసుకుని చూసుకుని వీరైతే నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి. పరిహారం మళ్ళీ కూడా చూద్దాం తర్వాత. వీరైతే నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి. కొంత అన్కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందా, మీరు క్రియేట్ చేసుకుంటారా అంటే మీరు క్రియేట్ చేసుకుంటారు అని చెప్పాలి. అనవసరం ఛాదస్తాలు, అనవసరం భయాలు, ఏదో అయిపోతుందని భయం, ఆందోళన అవన్నీ విడిచిపెట్టండి. జరిగితే ఏదైనా జరిగితే అందరితో కూడా మీకు జరుగుతుంది, మీకు ప్రత్యేకంగా మీకు ఏది జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రోహిణి నక్షత్రం వాళ్ళకి విడిపోయిన బంధువులు రావడం కానీ, అయిపోయిన సంఘటన మళ్ళీ రిపీట్ అవ్వడం, ఏదైనా ఆగిపోయిన పని మళ్ళీ పూర్తి అవ్వడం, మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, ఇలాంటివి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న ప్రతిదీ మీరు గమనించుకోండి. జరిగే ప్రతిదీ కూడా మీరు గమనించుకోండి. 1-2 సార్లు ఆలోచన నిర్ణయాలు చేయండి. మరోసారి పర్వాలేదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు బ్యాలెన్సింగ్గా ఉంటారు. మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి, ఎవరితో ఎంత రానియాలి, మీరు ఎంత దూరం వెళ్ళాలి అని మీరు క్యాలిక్యులేటర్గా ఉంటారు. మీ ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు. హ్యాపీగా ఉంటారు. మీరు ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు. మీకు పరిహారం ఏం చేసుకోవాలి? కుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి? సన్, సూర్యభగవాను ఆరాధన చేయండి. రోజు చేతిలో స్నానం అయిన తర్వాత చేతిలో నీళ్లు తీసుకుని తులసి మొక్క దగ్గర ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ ఇదం అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ ఇదం అర్ఘ్యం సమర్పయామిని 3 సార్లు నీళ్లు విడిచిపెట్టండి. లేదా ఆదిశ్రుతి పారాయణ చేయండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ సోట్స్. శివారాధన చేయండి. శివలింగానికి రోజు చంద్రము విభూతి కలిపి అభిషేకం చేసి దాన్ని ధరించండి. అభిషేకం నీళ్ళలో కలిపే సక్కని కొంచెం విభూతి చందనం కలిపి ఓం నమస్వాయంతో ఈశ్వరుడు వేయండి. ఆ విభూతి ఎలా ఉంచి పూజ చేసి మన్నడ విభూతి తీసి బొట్టు పెట్టుకోండి. లేదా అదే రోజు ఆ విభూతి తీసి బొట్టు పెట్టుకోవచ్చు. శివారాధన విశేషం మీకు. మృగశని వాళ్ళు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ సోట్స్. మీరేం చేయరు, ఏం చేయక్కర్లేదు. మీరు చేయాలి అనుకుంటే త్రైలోక్యమోహన విద్య పారాయణ చేసుకోండి. త్రైలోక్యమోహన విద్య అనేది శివపరంగా, విష్ణుపరంగా, వైష్ణవపరంగా అంటే విష్ణుమూర్తిపరంగా 3 ఉన్నాయి. మీరు ఏదైనా చేసుకోవచ్చు. త్రైలోక్యమోహన విద్య పారాయణ చేయండి, చేస్తే బాగుంటుంది. ఇంకా మీకు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు సుఖశ్యామల మంత్రాన్ని జపం చేయండి. కృత్తిక వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కృత్తిక రోహిణి 2 నక్షత్రాల వాళ్ళు కూడా సుఖశ్యామల మంత్రాన్ని జపం చేసుకోండి. రాజశ్యామల మంత్ర సాధన వీడియోలు అప్లోడ్ చేశాను, దాంట్లో ఉంది మంత్రం, చూడండి. ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమదవర్ధనాయ శీఘ్రం రాజానమ్మే వసమానయ స్వాహ. అధికారులు భయం ఉన్నప్పుడు ఈ మంత్రం జపం చేస్తే ఆ భయాలు పోతాయి. చేసుకోండి, బాగానే ఉంటుంది. పర్వాలేదు, శుభాశుభమిశ్రమంగా ఉంటుంది. కొంచెం ఆడవాళ్ళు ఆరోగ్య విషయంలో దాంట్లో జాగ్రత్త తీసుకోండి. లేని పొంది ఇబ్బందులు కొన్ని తెచ్చుకోకండి. మౌనంగా కాలం గడపండి. శుభం భూయాత్.